పదేళ్ల పాటు నేను వెవ్వేరు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా కొనసాగాను. నేడు నేను ఈ పదవి నుంచి తప్పుకుంటున్నాను అంటూ తన రాజీనామా పత్రాన్ని కావలి వీఆర్ఓకి అందజేస్తున్నట్లుగా వెవ్వేరు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ సూరా శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆయన బుజ్జిడిపాల వెవ్వేరు కోఆపరేటివ్ సొసైటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు తనకు అన్ని విధాలుగా సహకరించిన ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అయితే రాజీనామా చేయడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయంటూ మీడియా ప్రశ్నించగా తాను ఎక్కువగా ప్రతిపక్షంలోనే పనిచేశానని, ఎవరికీ భయపడలేదని, తాను గౌరవంగానే ఈ పదవి నుంచి తప్పుకుంటున్నట్లుగా ఆయన సమాధానమిచ్చారు. 2013 నుండి 2023 వరకు వెవ్వేరు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు సూరా శ్రీనివాసరెడ్డి. 10 సంవత్సరాల కాలంలో బ్యాంకును అన్ని విధాలా అభివృద్ది చేశామని, 70 లక్షల నుంచి 4.5 కోట్ల వరకు లాభం తెచ్చామని తెలిపారు. కొద్ది కాలంగా అపోహలు నా మీద వేశారు, అయితే స్వచ్ఛందంగా బ్యాంకు చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నానంటూ ఆయన తెలిపారు. కావలి డిఆర్ఓకి రాజీనామాను ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పార్టీలో ఎటువంటి ఒత్తిడి లేదు, నాకై నేనే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నానంటూ ఆయన పేర్కొన్నారు. ఇంకో పార్టీలో చేరే ప్రసక్తే లేదని, కడవరకు నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డితోనే నడుస్తానని ఆయన స్పష్టం చేశారు. పార్టీ నన్ను పక్కన పెట్టినా నేను వ్యక్తిగా ప్రసన్నతోనే ఉంటాను, మొదటి నుండి ఆయనతోనే ఉన్నాను, ఉంటాను అని ఆయన అన్నారు. 15 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాను, ఎవరి ఒత్తిళ్లకు నేను భయపడను, కాంగ్రెస్ హయాంలోనే భయపడలేదు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. నాతో ఉన్న నాయకులు కూడా ప్రసన్నకుమారెడ్డితోనే ఉంటారు, ఆయన్ని కాదని వెళ్లరు అని ఆయన స్పష్టం చేశారు. జనవరి 30వ తేదీ ఈ బ్యాంకింగ్ జరిగినటువంటి ఎలక్షన్లో ఆనాడు ఉన్నటువంటి మండలంలో నాయకులు అయితేనే, అదేవిధంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సిపి, ఆ రోజు టీడీపీ, కమ్యూనిస్టులు, బీజేపీ అన్ని పార్టీలు కూడా నన్ను 2013లో ఈ బ్యాంకీకి ఏకగ్రీవంగా చైర్మన్ ఎన్నుకోవడం జరిగింది. ఆనాటి నుంచి ఇప్పటికీ దాదాపు 10 సంవత్సరాలు, ఇంకొక 10 రోజులు అయితే 10 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 10 సంవత్సరాల కాలంలో నాకు మొట్టమొదటిగా ఏకగ్రీవంగా చేసినటువంటి ఆల్ పార్టీస్ నాయకులకు, అదేవిధంగా ఆ రోజు మండలంలో ఉన్న లీడర్స్ అయితే, ఆ రోజు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. తర్వాత 5 సంవత్సరాల కాలం తర్వాత, 5 సంవత్సరాలు చైర్మన్ పడవి పదవి పూర్తయిన తర్వాత 2.5 సంవత్సరం టీడీపీ గవర్నమెంట్లో ఉన్న బోర్డునే కంటిన్యూ చేయడం, మేమే ఉన్నటువంటి బోర్డే తర్వాత కూడా కంటిన్యూ అయ్యి, తర్వాత జరిగినటువంటి ఎలక్షన్స్లో వైఎస్ఆర్సిపి పార్టీ రావడం, తర్వాత త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. త్రిసభ్య కమిటీలో కూడా నన్నే చైర్మన్గా కొనసాగిస్తూ, నాతోటి కమిటీలో ఇద్దరు సభ్యులుగా కోవూరు మురళి, అదేవిధంగా హరి, ఇద్దరిని కూడా ఆ రోజు నాతో పాటు త్రిసభ్య కమిటీలో వేసినందుకు, ఈ 3.5 సంవత్సరం ఈ త్రిసభ్య కమిటీ కంటిన్యూ చేసి నా మీద నమ్మకంతో ప్రసన్న కుమార్ రెడ్డి గారు నన్ను 3.5 సంవత్సరం కూడా ఈ బ్యాంకింగ్ చైర్మన్గా చేయడం జరిగింది. ప్రత్యేక ఈ 3.5 సంవత్సరంలో కూడా నన్ను కొనసాగించినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను. బ్యాంకుని అన్ని విధాలా కూడా అభివృద్ధి చేశాం. బ్యాంకుని అభివృద్ధి చేయడంలో ఎవరూ చేయలేనటువంటి అన్నీ కూడా నేను బ్యాంకులో చేశాను. ఇప్పుడు మనం నిలబడినటువంటి ఈ కమ్యూనిటీ హాల్ అయితేనే, కింద బ్యాంకీలో ఉన్నటువంటి కంప్యూటర్ ఏదో, ముందున్నటువంటి బ్యాంక్ ఎలివేషన్ అయితేనే, బ్యాంక్ ఆవరణంలో కింద ఫ్లోరింగ్, అదేవిధంగా ఎరువులకు కావాల్సినటువంటి ప్రత్యేక గది అయితేమి, అదేవిధంగా అన్యాక్రాంతం అయిపోతున్నటువంటి ఈ బ్యాంక్ ఆవరణంలో సైట్ను కూడా కాపాడే కార్యక్రమంలో ప్రహరీ గోడ కూడా దీనికి నిర్మించడం, ఆనాడు నేను ఫస్ట్ చైర్మన్గా ఎన్నికైన నాటికి బ్యాంకుకి సెక్రటరీగా ఉన్న బ్యాంకులో ఉండడం, ఆయన సహాయ సహకారాలతో ఆయన ఉన్న రోజులు కూడా
ఉన్నటువంటి స్టాఫ్ అయితే లోనన్న అయితే అందరూ కూడా రంగం బ్రహ్మాండంగా సహకరించి బ్యాంకుని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడంలో తాము ఉంటూ తాము బ్యాంకులో ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా చేయడం ఈరోజు ఆ రోజు బ్యాంక్ నేను చైర్మన్ అయ్యే నాటికి 70 లక్షల ఆదాయంలో ఉన్నటువంటి బ్యాంకుని ఈరోజు దాదాపు 4.5 కోట్ల ఆదాయం వచ్చే విధంగా బ్యాంకుని అభివృద్ధి పదంలో బ్యాంకులో ఉన్నటువంటి ఖాతాదారులకి ఏమి అదేవిధంగా రైతాంగానికి అందరికి కూడా ఎవరికి లోను లేదని ఇవ్వలేదని అనేది పార్టీలకు అతీతంగా వ్యక్తిగతాలకు అతీతంగా నేను ఎక్కడా కూడా ఎప్పుడు కూడా ఎవరికి కూడా లోను ఇవ్వకుండా కానీ పార్టీ పదాలు కానీ నేను ఎక్కడా కూడా చూడలేదు. అందరికీ కూడా లోన్లు ఇవ్వడంలో కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నాకు 10 సంవత్సరాల కాలంలో కూడా బ్యాంకులో ఉన్నటువంటి సిబ్బంది అయితే సభ్యులు అయితే ఖాతాదారులు అయితే లోన్దారులు అయితే అందరూ కూడా బాగా సహకరించారు. అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఇన్ని సంవత్సరాలు బ్యాంకులో సుదీర్ఘంగా 10 సంవత్సరాలు చైర్మన్గా చేసినందుకు నాకు సహకరించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. బ్యాంకులో కొన్ని అపోహలు వచ్చాయి, అవన్నీ కూడా కమిటీ వేసి దాని మీద కూడా నివేదిక ఇవ్వడం జరుగుతూ ఉంది. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని అందరం కూడా నేనైతే అపవాదం వచ్చింది కాబట్టి మనకే మనం బ్యాంకులో తప్పుకుంటే బాగుంటుంది అనే వాదంతో నేను బ్యాంకు చైర్మన్ పదవి నుండి ఈరోజు రాజీనామా చేసి తప్పుకుంటున్నాను. ఇన్ని సంవత్సరాలు నేను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటి కూడా బ్యాంకులో చేసిన డెవలప్మెంట్ అంతా కూడా నాకు సంతృప్తికరంగా నేను చేశానన్న తృప్తికి నాకు ఉందని చెప్పి మనం చేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఎవరైతే బయట మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా నేను ఇప్పుడు బ్యాంకు చైర్మన్గా కూడా నేను తొలగిపోతున్నాను. ఏది ఉన్నా కూడా ఏ ఉన్నా కూడా బ్యాంకులో నిర్విరామంగా చేసుకోవచ్చు. ఒకవేళ నేను ఉన్నప్పుడు ఏదైనా చేయడానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాను అని అనుకున్నా కూడా నేనే బ్యాంక్ చైర్మన్గా తప్పుకుంటున్నాను. ఇన్ని సంవత్సరాలు నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా పార్టీ నాయకులకు అదేవిధంగా ముఖ్యంగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బ్యాంకు ఓటర్లకు అదేవిధంగా నాయకులకు కూడా మరొకసారి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఈరోజు ఈ రాజీనామాని కావల్ డిఆర్ఓ గారికి పంపించడం జరుగుతుంది. అన్నీ కూడా తప్పుకోవడం మంచిదని నేనే తప్పుకుంటున్నాను. నాకేం రాజకీయ ఒత్తులు లేవు, నేనేదో పార్టీలు మారుతాను, ఈ మధ్య కొన్ని పేపర్లో కూడా వేస్తాను పార్టీలు మారుతాను అన్నీ ఉన్నాయి. రాజకీయాలైనా మానుకుంటాను కానీ నేను పార్టీలు మారేది అయితే లేదు. అసలు నాకే ఎందుకు ఈ రాజకీయాల్లో వద్దు, మనం తప్పుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను తప్పుకుంటున్నానే తప్ప తప్పుకొని ఇంకో పార్టీలో పోవడాలు ఇంకో పార్టీలో చేరడాలు అయితే ఏం లేదు. గతంగానే నేను జమ్ముగానే ఉంటాను కానీ పార్టీ అయితే మారని ఒకసారి కూడా మీకు అందరికీ కూడా మనం చేస్తాను. పత్రికా విలేకరులందరికీ కూడా నేనైతే ఖచ్చితంగా చెప్తున్నా ప్రసన్న కుమారుడితోనే నడుస్తాను, ప్రసన్న కుమారుడితోనే ప్రయాణిస్తానే తప్ప ఇంకొక పార్టీకి పోవడం కానీ ఇంకొక పార్టీలో చేరడం కానీ అంటూ జరగదు. ఒకవేళ పార్టీ నన్ను వద్దన్నా నేను గమ్ముంటానే తప్ప పార్టీ అయితే మారే ఆలోచన కానీ ఇంకో పార్టీలో పోయే ఆలోచన అయితే నాకు ఎక్కడా కూడా లేదు. అన్నీ కూడా పత్రికా విలేకరులకు కూడా మనం చేస్తా ఉన్నాను. ఇది తీసుకుపోయి మళ్ళీ ఏదో ఈరోజు రాజీనామా ఇచ్చారు పార్టీలు మారుతున్నాయి అన్నీ వదిలేయండి. నేనైతే పార్టీ మారే ఆలోచన ఏ కోసైనా కూడా లేదు. ప్రసన్న కుమారుడితోనే నేను నడుస్తాను. ప్రసన్న నేను మొదటి నుంచి కూడా పార్టీ కంటే కూడా వ్యక్తికే నేను విలువిచ్చాను. ఆ రోజు నాకు ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నాయి ఏమున్నా కూడా ప్రసన్న కుమారుడితోనే నడవాలనుకున్నాను. ఆయన ఏ పార్టీలో పోయిన ఆయనతోనే పోయాను, ఆయనతోనే వచ్చాను, ఇప్పుడు కూడా ఆయనతోనే ఉంటానే తప్ప ఇంకొక పార్టీ అయితే మాకు ఆలోచన లేదు. అన్నీ కూడా వదిలేసి అన్నీ ఎందుకంటే రాజీనామా అయిన 10 రోజుల్లో కూడా ఎందుకు ఇస్తున్నారని వ్యక్తిగతంగా మనం ఎందుకు మనమే తప్పుకుంటే గౌరవంగా ఉంటుంది ఎందుకు మన ఆలోచనతో రాజకీయాలు మా మండలం ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా మన వల్ల ఒకరికి సమస్య రాకూడదు, మన వల్ల ఒకరికి ఇబ్బంది కలగకూడదు అన్న ఉద్దేశంతో నేను ఈ బ్యాంక్ చైర్మన్ పదవి నుంచి
తప్పుకుంటున్నానని మనవి చేస్తాను. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా అధికారం వచ్చినా రాకపోయినా అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పత్రికారులందరూ కూడా నాకు బాగా సహకరించారు. మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అధికారంలో అయితే ఇప్పుడు జిల్లా గత 15 సంవత్సరాలు కూడా ప్రతిపక్షంలో ఉన్నా. నాకు ప్రతిపక్షం అలవాటే. నేను ఒక ఒత్తిళ్ళుకు ఒకరికి భయపడు 2 గవర్నమెంట్లు ఉండి 2 ఎమ్మెల్యేలు ఉండి స్టేట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే నేను భయపడ్డాను. ఆ రోజు విపరీతంగా వ్యాపారాలు చేస్తున్నాను. ఆ రోజు నన్ను ఏమైనా చేయొచ్చు ఆ రోజు అధికారంలో ఉన్నాను. ఆ రోజే నేను భయపడ్డాను. ఈ రోజు నేను భయపడ్డాను. ఆ రోజు రాజకీయ కోనమాన కొట్టి మొండిగా రాజకీయాలు చేశాను. ఆ రోజు ఈరోజు రాజకీయం కూడా కొంతో ఎంతో నేర్చుకున్నాను. ప్రసన్నకుమారెడ్డి గారి అడుగుజాడలు నడిచి కాబట్టి నేనైతే నాకు ఎవరో ఒత్తిళ్ళు లేకపోతే ఎవరికో భయపడి అటువంటి ఆలోచనలు అయితే ఇచ్చాను. భయపడే వ్యక్తి కూడా కాదు.